ఇచ్చాడంటే మడత, పంపరగిలి పోద చుమ్మా ఇచ్చాడంటే చిరుత. చిన్న మీ వతావా సంగతే సోతావా, నీ ఒంట్లో నరం నరం వేగిపోతాది. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్, వెల్కమ్ టు అలీతో సరదాగా. టాలెంట్ ఉన్నోడు ఎప్పుడు వెనకడుగు వేయడు, తెగించి ముందడిగే వేస్తాడు, సక్సెస్ని అందుకుంటాడు. అలాంటి సక్సెస్ అందుకున్న ఎంతో మంది స్టార్స్ని మీ ముందు తీసుకొస్తుంది మా అలీతో సరదాగా. లెట్స్ స్టార్ట్ అలీతో సరదాగా. ఓకే, మరి ఈరోజు ఎపిసోడ్కి ఒక పెద్ద డైరెక్టర్ కొడుకు, హీరో, మంచి మనిషి, 6 అడుగులు అందగాడు, తను కామెడీ చేయగలడు, యాక్షన్ చేయగలడు, అద్భుతమైన సెంటిమెంట్ సీన్స్ కూడా చేయగలడు. మరి ఎవరు ఇన్ని క్వాలిటీస్ ఉన్న హీరో అని మీరు అనుకుంటున్నారు కదా, ఎస్, ఏమాత్రం ఆశం చేయకుండా ఆ హీరోని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్. పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ అన్న మాటకి అతను డెఫినేషన్ లాంటోడు. హీరోగా ప్రేక్షకులకు పరిచయమైన మొదట విలన్గా విశ్వరూపం చూపించి శభాష్ అనిపించుకున్నాడు. ఆ తరువాత హీరోగా దూసుకొచ్చి తన సత్తా ఏంటో బాక్సాఫీస్కి రుచి చూపించాడు. ప్రతి పాత్రను ఓ ఛాలెంజ్గా తీసుకుంటూ వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల్ని అలరిస్తోన్న ఈ 6 అడుగుల బుల్లెట్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ లెట్స్ వెల్కమ్ ద హ్యాండ్సమ్ హంక్ ఆఫ్ టాలీవుడ్, మిస్టర్ గోపీచంద్. డోబ్రో పసల్వాట్ మై షో అలీతో సరదాగా. దీని అర్థం ఏంటి? వెల్కమ్ టు మై అలీ షో. ఏ లాంగ్వేజ్ ఇది? రష్యన్ లాంగ్వేజ్. రష్యన్ లాంగ్వేజ్. ఎందుకు రష్యన్ లాంగ్వేజ్లో చెప్పారంటే మా గోపి చదివింది రష్యాలో. ఎన్ని సంవత్సరాలు ఉన్నావు గోపి అక్కడ? అక్కడ 5 ఇయర్స్ ఉన్నాను. ఏం చదివా? ఇంజనీరింగ్ చేశాను అక్కడ. అక్కడ ఏంటి, ఫస్ట్ 1 ఇయర్ మా ఏబిసిడి నుంచి నేర్చుకోవాలి 1 ఇయర్. దాని తర్వాత మనల్ని కోర్సుకి పంపే ఇంజనీరింగ్ కోర్స్ అప్పుడు జాయిన్ అయ్యి ఇస్తారు అన్నమాట. ఫస్ట్ 1 ఇయర్ ఫుల్ లాంగ్వేజ్ నేర్పిస్తారు. ఓకే. దాని తర్వాత ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. అట్లా చేశాను. ఓకే. అంటే చాలా మంది లండన్ వెళ్తారు, లేకపోతే సిడ్నీ వెళ్తారు, లేకపోతే అమెరికా వెళ్తారు. డిఫరెంట్గా రష్యా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కువ, అక్కడ తెలిసిన వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, కమ్యూనిస్టమ్ ఎక్కువ కాబట్టి. మాదల రంగారావు గారి అబ్బాయి రవి వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. మనకు తెలిసిన వాళ్ళందరూ అక్కడ అక్కడ బాగుంటుందని చెప్తే ఇంకా అట్లా వెళ్ళాను. ఓకే. మామూలుగా అయితే స్కూలింగ్ అయిపోయిన తర్వాత కాలేజ్ చెన్నైలో జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తే ఇట్లా వెళ్తే బాగుండేది కదా, అక్కడ వచ్చి ఛాన్స్ వస్తుంది అని చెప్పేసి అంటే ఓకే వెళ్దాం అని చెప్పేసి అని ఇక్కడ కాలేజ్ మొన్న 1-2 మంత్స్ వెళ్ళే కాలేజ్ కంతే ఇక్కడ ఆపేసి ఇంకా అట్లా వెళ్ళిపోయాను. ఇంట్రెస్ట్ నీదా నాన్నగారిదా రష్యా వెళ్ళాలని? నాన్నగారు అప్పుడు లేరు. లేదు? లేరు. బేసిక్గా నాకు మా మామయ్య వాళ్ళు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ, వాళ్ళ నాన్న ఫ్రెండ్స్ వాళ్ళందరూ అన్నారు అక్కడికి వెళ్తే బాగుంటుందిరా డెఫినెట్గా అని చెప్పేసి అని. నాకు ఏమనిపించింది అంటే సరే కొంచెం బయటకు వెళ్తే కొంచెం ఎక్స్పోజర్ ఉంటుందని చెప్పేసి అని అక్కడికి వెళ్ళాను అనమాట. అంటే కరెక్ట్గా నీకు ఏ ఏజ్లో నాన్నగారు దూరం అయ్యారు? నాన్నగారు చనిపోయింది సమ్మర్ అరౌండ్ 9 ఇయర్స్, అట్లా 8-9 ఇయర్స్ ఆ టైంలో చనిపోయారు నాకు ఉన్నప్పుడు. అంటే దాని తర్వాత ఇంకా అక్కడ చెన్నైలో ఉంటాం. అంటే ఒక ఫేజ్ ఏంటంటే నేను ఇండస్ట్రియల్ వచ్చిన తర్వాత, చెన్నై వచ్చిన తర్వాత నాన్నగారు ఉన్నప్పుడు, నాన్నగారు ఉన్నప్పుడు ఒకలాగా నాన్నగారు లేదు అంటే నాకు వచ్చినప్పుడు ఆ డిఫరెన్స్ తెలిసిపోయింది. అంటే నాన్నగారు ఉన్నప్పుడు ఎట్లా ఉండేది, అట్మాస్ఫియర్ ఎలా ఉండేది, అంటే చనిపోయిన తర్వాత ఎలా ఉంది అనేది, ఓకే దిస్ ఈస్ ది వే హౌ పీపుల్ విల్ బి అని చెప్పేసి తెలిసింది. అది అంటే చిన్నప్పుడే లైఫ్ నేర్పించేసింది అన్ని, చాలా నేర్చేసుకున్నావు చిన్నప్పుడే. వాట్ ఈస్ ద లైఫ్ అనేది? అవును, ఒక విధంగా అది మంచిదే. అంటే ఆ ఇన్సిడెంట్స్ అప్పుడు రావటం వల్ల మేబీ ఫ్యూచర్లో నేను కొంచెం స్ట్రాంగ్ అయ్యాను మైండ్. నాన్నగారు నీకోసం స్కూల్ కట్టారంట, ఏంటిది కదా? అదేంటంటే బేసిక్లీ అంటే మేము పుట్టింది పల్లెటూరులో, అంటే మా నాన్నగారిది మా అమ్మగారిది అందరూ ఒకే ఊరు అనమాట. అంటే ఒంగోలు నుంచి ఒక 15-18 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది కాకుటూరు వారిపాలెం అని చెప్పేసి. అంటే నాన్నగారు ఏమనిపించింది అంటే పిల్లలకు మంచి చదువు రావాలి, పక్కన ఎక్కడ మంచి స్కూల్స్ లేవని చెప్పి చాలా తిరిగారు. తనకి ఎక్కడ నచ్చలేదు, అందుకని మనమే ఒక మంచి స్కూల్ పెడితే బెటర్ కదా, మనకు తెలిసిన పిల్ల వాళ్ళ పిల్లలు కూడా అందరూ జాయిన్ అవుతారు, బాగుంటుంది ఒక ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి అని
చెన్నై నుంచి డి కోమలం అని ఒక ఆవిడ అక్కడ రిటైర్డ్ అడ్మినిస్ట్రేటర్ అనమాట, ఆవిడని తీసుకొచ్చి స్కూల్ పెట్టి దానికి నిల్ డిస్పరాండమ్ అనే పేరు పెట్టారు. ఇట్స్ అ ఫ్రెంచ్ వర్డ్. నిల్ డిస్పరాండమ్ అంటే డోంట్ డెస్పరేట్ ఇన్ యువర్ లైఫ్, డెఫినెట్లీ యుల్ గెట్ సక్సీడ్ ఇన్ వన్ డే అని అర్థం అనమాట. దానికి పేరు పెట్టి స్కూల్ స్టార్ట్ చేశారు. దాంట్లో నేను, మా అన్నయ్య, మా సిస్టరు, ఇంకా తెలిసిన నాన్నకు తెలిసిన వాళ్ళ కొలీగ్స్ ఫ్రెండ్ పిల్లలందరూ కూడా ఆ స్కూల్లో జాయిన్ అయ్యారు అనమాట. ఆ స్కూల్ బాగా ఫ్లరిష్ అయింది. ఆల్మోస్ట్ నేను అక్కడ ఒక థర్డ్ స్టాండర్డ్ దాకా చదివాను. అక్కడ నాన్నగారు ఇంకా సినిమాలు స్టార్ట్అప్ నేటి భారతం అది సక్సెస్ అయిన తర్వాత ఇంక మేము చెన్నై షిఫ్ట్ అయిపోయాం. చెన్నై షిఫ్ట్ అయిపోవడం ఇంకా ఆ స్కూల్ అట్లానే రన్ చేస్తూ ఉన్నారనమాట. కొన్ని రోజుల తర్వాత ఆవిడ హెడ్ మిస్ట్రెస్ ఆవిడ కుటుంబం ఏజ్ అయిపోయేసరికి ఆవిడ నేను వెళ్ళిపోతానమ్మా ఇంకా నేను చూడలేనన్నప్పుడు నాన్నగారు వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక ఆవిడ ఉన్నారనమాట వసుంధర అని చెప్పేసి, ఆవిడ కూడా టీచింగ్ ఇదిలే ఉంటుంది, వాళ్ళకి ఆ స్కూల్ ఇచ్చేసారు ఇంకా మీరు చూసుకోండి ఇంకా అని చెప్పేసి. వన్స్ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ నిల్లెస్పరాండం అనే పేరు తీసేసి నాన్నగారి పేరు పెట్టేశారు టి కృష్ణ మెమోరియల్ స్కూల్ అని చెప్పేసి. ఒంగోలు స్టిల్ ఇట్స్ గోయింగ్ స్టిల్ గోయింగ్. ఓకే, అది ఎవరు చూసుకుంటున్నారు ప్రస్తుతానికి? ఇప్పుడు వాళ్ళే వసుంధర గారు అని చెప్పేసి వాళ్ళే చూసుకుంటారు. ఓకే, సో అప్పుడప్పుడు వెళ్ళటం జరుగుతుంటుందా ఊరికి? ఇప్పుడు నేను ఒంగోలు వెళ్ళినప్పుడు మామూలుగా ఇప్పుడు ఫ్రమ్ ది పాస్ట్ డేట్ నాన్నగారు చనిపోయిన తర్వాత ఎవ్రీ ఇయర్ సంవత్సరం ఎక్కడ చేస్తాం. ఓకే, దాని డెఫినెట్ గా ఆ స్కూల్ నుంచి పిల్లలు కాంపిటీషన్స్ ఆ స్కూల్ కి సంబంధించింది ప్లస్ ఆ స్కూల్ నుంచి గిఫ్ట్స్ ఇవ్వటం అందరి ప్రెసెంట్స్ ఇవ్వటం అన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, మా ప్రొడ్యూసర్ ఎలా ఉన్నారు? ఎవరు? నాగేశ్వర. నాగేశ్వరమ్మ బాగున్నారు, నా దగ్గరే ఉంటున్నారు ఆఫీస్లోనే. ఒక విధంగా చెప్పాలంటే నేను ఇండస్ట్రీకి రావడానికి మెయిన్ తనే అనమాట. నేను ఫస్ట్ కాలేజ్ అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత సినిమాలోకి వద్దామని చెప్పి ఫస్ట్ తనకే చెప్పాను. నేను ఫస్ట్ బాబురావు బాబాయ్ చెప్పాను. చెప్తే బాబురావు బాబా ఎందుకురా ఇండస్ట్రీకి నువ్వు అంటే తను వాళ్ళు ఏమై ఫీల్ అయ్యారంటే ఫస్ట్ నాన్నగారు ఇది అయ్యారు ప్లస్ అన్నయ్య కూడా చనిపోయారు మళ్ళీ ఎందుకు నువ్వు ఇండస్ట్రీ అని చెప్పి కొంచెం వాళ్ళు కొంచెం ఆ ఫీలింగ్లో వద్దులే అన్నట్టు మాట్లాడారు. బట్ నాకు ఎక్కడో లేదే అని అనిపించి మళ్ళీ నాగేశ్వర గారి దగ్గర చెప్పాను అనమాట. ఇట్లా ఉంది నాకు ఇంట్రెస్ట్ ఉందంటే సరే అని చెప్పి ఒకరోజు సుబ్బయ్య గారి దగ్గర ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర తీసుకెళ్ళారు. ఆయన దగ్గర నేను ఓపెన్ అప్ ఇట్లా అనుకుంటున్నాను అని చెప్పేసి అంటే లేదమ్మా బాగున్నావు కదా చేద్దాం అని చెప్పేసి అట్లా ఎంకరేజ్మెంట్. అట్లా బయట వాళ్ళు ఎందుకు ఎవరు ఎందుకు మనమే సినిమా చేద్దాం అని చెప్పేసి నాగేశ్వర గారు హనుమంతరావు గారు తిరుపతి రావు వీళ్ళు ముగ్గురు కలిసేసి సినిమా ఇంకో వైజాగ్ ప్రొడ్యూసర్ ఇంకొక ఆయన శ్రీనివాస వాళ్ళందరూ కలిసి సినిమా తీశారనమాట. తొలి వలుపు అనేది దాంట్లో మనం చేశారు. అవును, అంటే ఫస్ట్ అప్పుడు సుబ్బయ్య గారికి వాళ్ళందరికీ డౌట్ ఉండింది వీడు ఎలా చేస్తాడు ఊరికి అంటున్నాడు కానీ వీడు అసలు చేస్తాడా లేదా అని. బట్ ఎప్పుడైతే ఫస్ట్ ఒక సాంగ్ సీక్వెన్స్ పెట్టారు అది స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళందరికీ కాన్ఫిడెన్స్ వచ్చింది లేడీ చేస్తాడు వీడు ప్రిపేర్ అయ్యే వచ్చాడు వీడు అని చెప్పేసి అని. ఓకే, టోటల్గా ఇప్పుడు యాజ్ ఎ హీరోగా ఎన్ని ఫిల్మ్స్ అయినాయి? యాజ్ ఎ హీరోగా అంటే విలన్ సినిమాలు కలపకుండా అయితే ఐ థింక్ సమ్వేర్ అరౌండ్ 27 అండి. 27 విలన్తో కలిపితే నా 30 మూవీస్ అయ్యి. అంటే జనరల్గా ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఫస్ట్ టైం మనం హీరోగా ఇంట్రొడ్యూస్ అవుతున్నాం అంటే ఒక మాస మసాలా లేకపోతే ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఇలాంటి, బట్ ఫస్ట్ సినిమానే హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అది. అవును, ఏ ధైర్యంతో సెలెక్ట్ చేసుకున్నాం అంటే వాళ్ళు తీసుకున్న డెసిషన్ కరెక్ట్, వాళ్ళు చెప్పినట్టు మనం చేద్దాం అని అనుకొని ఎంటర్ అయ్యాం. అంతే, ఎందుకంటే ఫస్ట్ మనం డెసిషన్ తీసుకునే సిచ్యువేషన్లో లేము అప్పుడు. కాదు అప్పుడు అంటే సుబ్బయ్య గారి మీదే మొత్తం వదిలేసాం అనమాట. ఓకే, అంటే వాళ్ళు ఒక లేడీ ఓరియంటెడ్గా తీశారు. బట్ అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అప్పుడు ఆలోచన ఎట్లా ఉండుంటుందంటే వీడు కొత్తోడు ఎలా చేస్తాడో తెలియదు, మొత్తం బర్డన్ తన మీద వేస్తే ఎట్లా తను తీసుకెళ్ళగలడా లేదని చెప్పేసి వాళ్ళు అట్ట మోల్డ్ చేశారు. ఓకే, బట్ వన్ సినిమా అయిపోయిన తర్వాత అర్థమైంది లేదు వీడిమే చేసి ఉండాల్సిందే అని చెప్పి, అందుకనే మేబీ అక్కడే కొంచెం మిస్ఫైర్ అయింది. బట్ ఇట్స్ స్టోరీ మంచి స్టోరీ అది. బట్ ఏంటి కొంచెం లేడీ ఓరియంటెడ్ అయిపోవటం వలన కొంచెం అక్కడ కొంచెం ఇదైంది అనమాట. బట్ ఎనీవే ఎండ్ ఆఫ్ ది డే అంటే ఈ అబ్బాయి బాగా చేయగలరు కృష్ణాగారి అబ్బాయి యాక్ట్ చేయగలని ఒక ప్రూవ్ అయితే అయింది కదా దాంతో. బట్ దాంతో అట్లా ఇంకా అక్కడ నుంచి అట్లా జర్నీ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు పక్కా కమర్షియల్. జనరల్గా మనం అరే వాడైతే కరెక్టరా ఈ పని చేయగలడు అబ్బా వద్దరాడు పక్కా కమర్షియల్ అడు అంటుంటారు. సో అట్టగా వచ్చిన టైటిల్ ఇది లేకపోతే కదే అదే కదే అట్లా ఉంటుంది. ఆ హీరో క్యారెక్టరైజేషన్ అట్లా ఉంటుంది. బట్ ఏంటంటే సినిమా చూసేటప్పుడు ఎవ్రీ ఆ క్యారెక్టర్స్ ఐడెంటిఫై అవుతూ ఉంటాయి. అంటే రెగ్యులర్గా మనం వాడే వర్డ్ ఏది పక్కగా అదే మీరు అన్నట్టే మహా కమర్షియల్ మనిషిరా బాబు వాడు అని చెప్పేసి అది రెగ్యులర్గా ఉంటుంది. రెగ్యులర్గా ఉంటుంది, యూస్ చేస్తుంటాం, యూస్ ఉంటుంది. అట్లానే హీరో క్యారెక్టరైజేషన్ అట్లా ఉంటుంది. దాన్ని స్లోగా చిన్నగా ఎక్కడ బ్లెండ్ అవుతుంది ఆ స్టోరీలోకి తీసుకెళ్తుంది అన్నట్లా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన ఆస్పెక్ట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి. అంటే మంచి పాటలు, మంచి కామెడీ, అంటే చిన్న సినిమా హీరోయిజం, అన్ని ఒక కమర్షియల్ సినిమాకి ఏం కావాలి అన్నీ ఉంటాయి అనమాట. ఓకే, అంటే ఆ టైటిల్ పర్ఫెక్ట్ జస్టిఫికేషన్. ఓకే, ముక్కు కోసి పప్పులో పెడతా ఏంటిది గుర్తుందా? గుర్తు ఉంది. ఏంటంటే అది మా బ్రదరు ప్రేమ్చంద్,
నాకంటే పెద్ద చిన్నప్పుడు స్కూల్స్లో ఏమంటారంటే మామూలుగా అంటే ఆ ఊర్లో ఉన్న చదువుకునేట ఫస్ట్ వెళ్ళిపోతాం సరిగ్గా స్కూల్కి వెళ్ళిన చదవకపోయినా ముక్కు కోసి పప్పులో పెడతా ఉంటారు డైలీ ఇదే డైలీ మా టీచర్ ఇదే మాట అంటున్నారు ఏంటని చెప్పేసి ఒకరోజు నేను అన్నం తింటున్న టైంలో వెనక బ్లేడ్ పెట్టుకొని వచ్చాడు ఒకసారి పైకి ఎత్తు తలని ఎత్తాను ముక్కు కోసి పప్పులో పెడతాను ఎట్లా పెడతారా ముక్కు తెగిద్దంటే టప్పనట్లకి వస్తాడు వచ్చేసి టక్కన కట్ అయిపోయింది అది ఎవరికి నీకు నాకు అయ్యో ఆల్మోస్ట్ కరెక్ట్గా అప్పుడే పెరగడం తిన్నాను మొత్తం బ్లడ్ ఇంకక్కడి నుంచి నిజంగా కట్ అయిపోయింది తను పారిపోయాడు పారిపోయి మా నాయనమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాంకున్నాడు దాని తర్వాత ఇమిడి హాస్పిటల్ తీసుకొని స్టిచ్ చేసేస్తే అట్లా ఇక మార్క్ ఉంటుంది మార్క్ ఉంటుంది సో ఆ మార్క్ కానీ ఎప్పుడు గుర్తుండిపోతుంది అది గుర్తుండిపోతుంది అంతే కానీ నీ సక్సెస్ నాన్నగారు ఉండుంటే బాగుండేది అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుందా అంటే అనిపిస్తుంది అంటే ఎక్కడి నుంచి ఎక్కడికో వచ్చాం బట్ ఈ సక్సెస్ చూడటానికి బ్రదర్ కానీ నాన్నగారు కానీ వీళ్ళు ఉన్నట్టయితే డెఫినెట్గా బాగుంటుంది అని అప్పుడప్పుడు ఫీలింగ్ ఉంటుంది బాగా గుర్తుంది అన్నయ్య అవును అమ్మాయికి అపరం చేస్తుంటే తను యాక్సిడెంట్లో అవును నేను సాక్షి దానికి చాలా ఫీల్ అయ్యాం ఎందుకంటే అరే పాపం గోపికి ఫాదర్ లేడు బ్రదర్ లేడు అనే విషయం కూడా తెలిస్తే తను తట్టుకోగలడా లేదా అనేది నాకు ఆ ఒంగోలులో ఉన్నప్పుడు అనిపించింది సో ఇప్పుడు మదర్ హ్యాపీగా నీతోనే ఉంటున్నారు వైఫ్ ఇద్దరు అబ్బాయిలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండి జనరల్గా హీరో అనగానే అరే ఈ అమ్మాయి బాగుంది లవ్ చేస్తే బాగుంటుంది అని ఎప్పుడైనా అనిపించింది నీకు లేదు ఆ జోలికి వెళ్ళను అసలు ఓకే వచ్చేమా పని చేసుకుని అంటే మనకి ఇది ఒక ప్రొఫెషన్ దొరికింది బయట అందరికి ఎట్లా ప్రొఫెషన్స్ ఉంటాయో మనకి ఇది ఒక జాబ్ దొరికింది ఆ జాబ్ ని 100% చేసేసి క్లీన్గా వెళ్దాం అంతే అంతే ఎప్పుడు అలా అనిపించలా కాలేజ్ డేస్ లో కూడా కాలేజ్ డేస్ లో ఇప్పుడు కదా అప్పుడు రష్యాలో చదివేటప్పుడు అప్పుడు అనిపించింది అమ్మాయి కూడా రష్యన్ అమ్మాయి మామూలుగా నేను ఇంకా నా ఫ్రెండ్ సుధా అని ఉన్నారు అనమాట మాధవ్ లంగర గారు చిన్న అబ్బాయి కాలేజ్కి వెళ్ళేటప్పుడు అంటే ఫస్ట్ ఇయర్ కొంచెం అంత కొత్తగా అంటే ఆ స్కిన్ టోన్ అదంతా మాకంత కొత్తగా ఉండేది అవును దాంతో ఒక 2 ఇయర్స్ తర్వాత మాకు సేమ్ మా క్లాస్ మేటే ఇంకొక అమ్మాయి ఉండేది ఇద్దరు అమ్మాయిలు ఉండేవాడు చూసి అమ్మాయి బాగుంది చాలా బాగుంది అని చెప్పేసి అని తనకి ఒక అమ్మాయి నచ్చింది సార్ అసలు ముందు వెళ్ళి ప్రపోజ్ చేద్దాం అసలు వీళ్ళు ఎలా ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అని చెప్పేసి అంటే డైలీ మేము ఇంటి దగ్గర నుంచి కాలేజ్ రాని బస్సులు వెళ్తూ ఉంటాను ఓకే నేను అమ్మాయి నా ముందు స్టాప్లో ఎక్కేది అమ్మాయి అట్లా కొన్ని రోజులు వచ్చి డైలీ చూస్తూ ఉన్నాను ఎన్ని రోజులు చూస్తాం అసలు ముందు వెళ్ళి అడుగుదాం అసలు తర్వాత సంగతి అని చెప్పేసి అని రోజు వెళ్ళి అడిగేసాం ఇద్దరు అడిగారా ఒక్కడ నేను అడిగేసాము ఫ్రెండ్ తను అడగలే నేను అడిగేసాను అడిగితే లేదు అంటే మాకు మీరు బాగున్నారు అంతా బట్ ఏంటంటే మాకు కంట్రీ వేరు కదా ఒప్పుకోరు మా ఇంట్లో చాలా ఇది ప్రాబ్లం అయింది అని చెప్పేసి అన్నారు చెప్పేసాను ఓకే అని చెప్పేసాను ఓకే అంటే అమ్మాయి కూడా చాలా బాగుండేది నో ప్రాబ్లం మీ ఇంట్లో మాట్లాడే వచ్చేస్తాను అని అట్లా లేదు అప్పుడు జస్ట్ అట్లా మేబీ అది ఇన్ఫాక్చుయేషన్ అయ్యి ఉండొచ్చు మేబీ అయింది ఇప్పుడు ఈ కథ రేష్మకి చెప్పావా రేష్మకి చెప్పాను అంటే ఎవరిన రోజులు ఒక అమ్మాయి కాలేజ్ చూసాను కానీ వాళ్ళు అమ్మాయి రష్యను మనం కాదని వర్కౌట్ అవ్వలేదు కానీ దాని తర్వాత నా ఫ్రెండ్స్ చాలామంది చేసుకున్నారు వాళ్ళు అక్కడ ఇంకంటే నేను వచ్చిన తర్వాత ఇంకొంతమంది ఉన్నారు అక్కడ దాంతో ఒక 4-5 రష్యన్స్ నా పెళ్లి చేసుకుని వాళ్ళు అట్లా సెటిల్ అయిపోయారు అక్కడే సెటిల్ అయిపోయారు ఓకే అంటే నాన్నగారు చేసిన సినిమాలన్నీ రెబల్ సినిమాలు అవును అవును అట్లాంటి కైండ్ ఆఫ్ స్టోరీ తీసుకొని రెవల్యూషనరీ కైండ్ ఆఫ్ చేద్దాం అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చింది అంటే నాన్నగారు చేసినన్ని లేడీ ఓరియంటెడ్ బట్ అట్ ద సేమ్ టైం సొసైటీకి సంబంధించి ఈవెన్ స్టిల్ అప్పుడు ఏది చేసే స్టిల్ ఈస్ గోయింగ్ ఆన్ సొసైటీలో ఏం అయ్యే జరుగుతూ ఉన్నాయి బట్ అట్లాంటి పవర్ఫుల్ స్టోరీ చేయాలని ఉంది బట్ నాకు ఎక్కడ అట్లాంటిది దొరకలేదు అంటే దాన్ని కూడా పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి ఒక కమర్షియల్ ఫార్మాట్లో చెప్పాలి దాన్ని ఇంకా అప్పుడు నాన్నగారు అప్పుడున్న దాన్ని బాగా కమర్షియల్ ఫార్మాట్లో చెప్పారు ఇప్పుడున్న ఆడియన్స్ జనరేషన్ బట్టి కరెక్ట్గా చెప్పగలిగితే ఎనీ డే డెఫినెట్ హిట్ అవుతాయి కానీ అట్లాంటిది ఏది దొరకలేదు నాకు సో అన్నీ రణం యజ్ఞం లక్ష్యం లౌక్యం సౌఖ్యం సాహసం శంఖం ఏంటి ఇది ఆ లాస్ట్ సున్నం అంటే అందరికి ఏమనిపిస్తుంది అంటే అట్లా సెంటిమెంట్గా పెట్టామనుకుంటారు బట్ ఏంటంటే అట్లా సెట్ అయినాయి అంతే అంటే అనుకుని పెట్టినవి కాదు ఎట్లాగైనా ఉండాలి లాస్ట్ లో అట్లా ఉన్నాయి కాదు అట్లా అనుకుని పెట్టిందే ఒకటే సౌఖ్యం అన్న వద్దు వద్దండి బాబు కానీ
మిగతా అన్ని అనుకోకుండా వచ్చిన టైటిల్స్ అయ్యి. మామూలుగా స్టోరీ డిస్కషన్ వెళ్తున్నప్పుడు టప్పని అనుకుంటే ఇది వచ్చింది బాగుంది కదా అని చెప్పేసి అట్లా సెట్ అయిన స్టోరీస్. బట్ ఏమవుతుందంటే అది ఏదో ఒక సెంటిమెంట్ కోసం పెట్టినట్టు అట్లా వెళ్ళిపోయింది అనమాట జనాల్లో. ఓకే, ఇంకా అట్లా ఎతకాలన్న దొరకటం టైటిల్. అంటే హీరోగా చేస్తున్న ఆ టైంలో విలన్ గా చేయాలని ఆలోచన అది నీదా లేకపోతే డైరెక్టర్? సిచ్యువేషన్. ఫస్ట్ సినిమా తొలి వాళ్ళు చేసాం, అవును, అది సక్సెస్ అవ్వలేదు, యావరేజ్ వెళ్ళింది అంతే. ఆల్మోస్ట్ ఒక ఇంకెవరు అడగలేదు ఇదేంటి మనం తప్పు చేసామా, ఏంటి ఇండస్ట్రీ గురించి తప్పు చేసామా, హాయిగా బిజినెస్ చేసుకోండొచ్చు కదా, అనవసరంగా వచ్చి ఇదైపోయామే సక్సెస్ అవ్వలేకపోయామే అని చిన్న బాధ అండి. ఒక 6-7 months ఏ ఆఫర్ రాలేదు. అంటే అంతకుముందు నేను తొలి వాళ్ళు చేయకముందు ఒకసారి కృష్ణవంశీ గారిని అట్లా కలిసి ఉన్నాను. కలిసి ఉన్నప్పుడు కృష్ణవంశీ గారిని తేజ గారిని ఓరక టచ్ చేస్తున్నాను. కృష్ణవంశీ గారిని కలిసినప్పుడు ఆయన ఏమడిగానంటే సార్ నాకు ఏదైనా చిన్న క్యారెక్టర్ అయినా చేస్తాను అని, యాక్ట్ బాగా చేస్తావా అని, అంటే ట్రై చేస్తాను అని, రాజశేఖర్లా చేస్తావు నువ్వు అని. అంటే నేనేం చెప్పానంటే కనీసం ప్రతి ఘటనలో చిన్న క్యారెక్టర్ అంటే ఉండేది కొంచెం సేపు ఆయన స్పేస్ అట్లాంటి చిన్నదైనా కూడా ఓకే సార్ అని, ఆయనలాగా నువ్వు చేస్తావా అన్నాను. ట్రై చేస్తాను సార్ అన్న, ఆయనలా నేను చేయలేను నాలా నేను చేస్తాను చెప్పాను, ట్రై చేస్తాను అన్నాడు. ఇంకా అట్లా అయిపోయింది, వదిలిపోయింది. తొలి వాళ్ళ పై నుంచి రిలీజ్ అయిపోయింది, అంత సక్సెస్ పెద్ద అవ్వలేదు. దాని తర్వాత ఏంటంటే వన్ ఫైన్ డే ఇంకా లేదు మనం తప్పు చేసిన 6-7 months అట్లానే ఉన్నాను, ఏంటా తప్పు అయిందని. వన్ ఫైన్ డే సడన్ గా ఒక ఈవినింగ్ తేజ గారు కాల్ చేశారు, గోపి ఒకసారి ఆఫీస్కి వస్తావా అని చెప్పేసాను. వస్తానని చెప్పి వెళ్ళాను. వెళ్తే ఒక విలన్ క్యారెక్టర్ ఉంది సినిమాలో చేస్తావా నువ్వు అని, జస్ట్ ఒక సీన్ చెప్పారు అంతే, ఒక సీన్ ఇట్లాంటి ఒక క్యారెక్టర్ ఉంది నేను మీరు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నేను చేస్తాను అని. అట్లయితే రేపు నుంచి షూటింగ్ వచ్చాను, రేపు నుంచి వర్ యూ ఓకేనా, వచ్చేస్తానని. అట్లా ఇమీడియట్గా అప్పటికప్పుడు నైట్ అయ్యి అప్పుడు కొంచెం జుట్టు ఎక్కువ ఉన్నాయి అన్ని కట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ షూటింగ్ స్టార్ట్ అయినవారు. ఫస్ట్ డే వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే ఒక పెద్ద సీన్ పెట్టేశారు, అది చేయగానే ఇంకా అక్కడ నుంచి సీన్లు పెరిగిపోతా ఉన్నాయి. సీన్లో జేమ్లో ఫస్ట్ నా క్యారెక్టర్ అంత లేదు ఆయన రాసుకున్నప్పుడు, ఆయనే చెప్పారు తర్వాత ఫస్ట్ ఇంత లేదు గోపి, బట్ ఏంటంటే తర్వాత నేను పెంచుకుంటూ వెళ్ళిపోయాను. వన్ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఒక్క ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉండేదో నేను చెప్పలేను. అంటే హీరోని డామినేట్ చేసే క్యారెక్టర్ కూడా అయిపోవచ్చు ఇది, అట్లా ఉంది ఇది, కొంచెం జాగ్రత్తగా డిసిషన్ తీసుకో అని చెప్పేసి అన్నారు. అట్లానే అది సక్సెస్ అట్లా అయిపోయింది, ఇంకా అక్కడి నుంచి టర్న్ అయిపోయింది. ఒక విధంగా నేను చేసిన 3 విలన్ సినిమాలే నాకు మాస్ ఆడియన్స్లోకి వెళ్ళడానికి బాగా ప్లస్ అయినాయి. తొలి వలుపు అయిపోయిన తర్వాత ఏంట్రా మన లైఫ్ అనుకున్న టైంకి ఒక తేజ ఓ డైరెక్టర్ వచ్చి, సో సేమ్ డైరెక్టరు ఫ్లాపులు ఇచ్చిన తర్వాత ఏంటి సార్ మన ఇద్దరు కాంబినేషన్లో ఏదైనా ఒక సినిమా చేద్దామా అని ఎప్పుడైనా అప్రోచ్ అయ్యావా? నేను అడిగాను రీసెంట్గా కూడా అంటే ఒకసారి అడిగినప్పుడు తనే ఉన్నారంటే లేదు నువ్వు ఇప్పుడు సక్సెస్లో ఉన్నావు ఇప్పుడు నేను నీతో చేయను అని చెప్పేసాను. ఇంకా ఆయన ఇష్టం అని దాని తర్వాత మళ్ళీ మధ్యలో ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఒకసారి కలిసాను, చేద్దామని అనుకున్నాం ఒక స్టోరీ. అంటే అది కొంచెం లేడీ ఓరియంటెడ్ అంటే ఒక కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉందన్నమాట. అంటే తనే ఉన్నాడు నువ్వు రెగ్యులర్ ఒకలా చేస్తున్నావు కదా నేను చేసి కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి అట్లాంటి స్టోరీ చెప్పారు. నేనే ఉన్నాను సార్ కథ బాగుంది నో డౌట్, అంటే నాకు కొత్త యాంగిల్ కాబట్టి దీంట్లో హీరోయిన్ చాలా ఇంపార్టెంట్, మంచి హీరోయిన్ ఉంటే నాకు ఎందుకంటే ఇట్లాంటి స్టోరీ నేను లాగలేను, యాక్షన్ స్టోరీ అంటే నేను లాక్కెళ్ళగలను సపోర్ట్ ఎన్రోల్ చేసుకొచ్చాను కాబట్టి, ఇది హీరోయిన్తో హీరోయిన్ ఈక్వల్గా ఉంది మంచి హీరోయిన్ పడిందంటే బాగుంటుంది అట్లా అనుకున్నాక దాన్ని కరెక్ట్ హీరోయిన్ సెట్ అవ్వక అది ఆగింది అనమాట అట్లా. ఓకే, ఎప్పుడైనా ఇప్పుడు హీరోగా చేసే గోపి ఇప్పుడు ఒక పెద్ద హీరో పక్కన విలన్గా ఆఫర్ వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నావా? క్యారెక్టర్ బాగుంటే చేస్తా. ఓకే, ఎందుకంటే నేను చేసిన ఫస్ట్ 3 సినిమాలు క్యారెక్టర్స్ ఈక్వల్గా ఉంటాయి. అవును, ఎందుకంటే నేను జయం అంటే చేశాను, జయం తర్వాత నాకు చాలా వచ్చిన నేను చేయలే విలన్, ఎందుకంటే నాకు తెలుసు విలన్ అనగానే రెండు ఫైట్లు పెడతారు సరే వచ్చేసి అట్టు పెడితే వేస్ట్, అది యూస్ ఉండదు, చేసిన దానికి ఉపయోగం ఉండదు. అంటే చేస్తే అది ప్రెజెన్స్ ఉండాలి తెలియాలి. అట్లా నేను చూస్ చేసిన 2 కూడా నిజం కానీ వర్షం కానీ ఇంపాక్ట్ ఉంది అట్లా, అట్లాంటి పవర్ఫుల్ రోల్ ఉంటే ఓకే. సో అంటే జనరల్గా అదర్ లాంగ్వేజ్ నుంచి ఏమైనా ఆఫర్ వచ్చిందా? అంటే అప్పుడు తమిళ్లో వచ్చినాయి. తమిళ్లో వచ్చింది హీరోగానా? హీరో కదా, అప్పుడు విలన్గా చేసేటప్పుడు వచ్చింది. దాంతో తమిళ్లో కూడా 2-3 తర్వాత అడిగారు కానీ నిన్న వద్దు తెలుగులో చేసుకున్నా ముందు ఇక్కడ కరెక్ట్గా ఫిక్స్ అయితే తర్వాత చూసుకోవచ్చు అయ్యింది. ఓకే, మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ గ్రాస్ రూట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి ఎందుకులే ఇక్కడ చేసుకుందాం అని చెప్పి ఆగింది. ఓకే, నాన్నగారు టోటల్గా ఎన్ని సినిమాలు డైరెక్షన్ చేస్తుంటారు? నాన్నగారు చేసింది 6 సినిమాలు. పేర్లు గుర్తున్నాయి? ఫస్ట్ పిక్చర్ వచ్చేసి నేటి భారతం, సెకండ్ దేశంలో దొంగలు పడ్డారు, థర్డ్ వచ్చేసి వందే మాత్రం, 4th దేవాలయం, 5th ప్రతిఘటన, 6th రేపటి పౌరులు. అదే లాస్ట్. నాన్నగారు తీసిన ఈ 6 సినిమాల్లో ఏదైనా మళ్ళీ రీమేక్ చేద్దాం సినిమా అనే ఒక ఆఫర్ వస్తే ఏ సినిమా చేస్తాం?
అన్ని డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ అయ్యి ఈవెన్ నేటి వార్తం బాగుంటుంది ప్రతిఘటన ఇట్స్ ఎ లేడీ ఓరియంటెడ్ అది చేసి రేపటి పౌరులు బాగుంటుంది రేపటి పౌరులు అంటే పిల్లల మీద అది అంటే హౌ పిల్లలు ఫాదర్స్ని ఒక పొల్యూటెడ్ ఫాదర్స్ పిల్లలు వాళ్ళు వాళ్ళు చూస్తారు పొల్యూటెడ్ వాళ్ళు చేంజ్ చేస్తారు ఫాదర్స్ని ఇట్లా ఉండాలని అది మంచి చాలా మంచి సినిమా అది జనరల్గా ఎప్పుడైనా కోపం వస్తుందా గోపీకి నాకు బేసిక్గా కోపం ఎక్కువ కానీ ఆ పెళ్లి తర్వాత తగ్గిపోయింది అది ఆటోమేటిక్ కదా ఎందుకని పెళ్లి తర్వాత తగ్గిపోయింది ఆటోమేటిక్ కొంచెం రెస్పాన్సిబిలిటీస్ పెరిగిన తర్వాత ఇట్లా ఉండకూడదు పిల్లలు వచ్చిన తర్వాత కొంచెం తగ్గాలి ఆటోమేటిక్గా వైఫ్ వచ్చిందా కామన్గా ఒక డైలాగ్ ఉందిగా అంతేగా 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 సో అలాగా ఓకే అంటే నేను ఇంకోటి కూడా విన్నాను నీ కోపం వస్తే తమిళలో తిరుగుతా ఉంటాయి ఏంటి అంటే బేసికలీ చిన్నప్పటి నుంచి అక్కడ పెరగటం వల్ల చెన్నైలో పెరగటం వల్ల తెలుగులో తొందరగా బూతులు రావు తమిళ్లో వచ్చి ఓకే తమిళ్లో వచ్చు ఆ ఫోర్స్ కూడా నాకు తెలుగులో రాదు ఆ ఫోర్స్ అచ్చా తమిళ్లోనే వస్తుంది మీ వస్తుంటా అయ్యో ఓకే నువ్వు ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్స్ కదా అంటే ఆ ఫ్రెండ్షిప్ వర్షం సినిమాతోనా లేదు దాని ముందేనా లేదు దానికి ముందే ఎలా ఎలా అంటే నాది ఫస్ట్ సినిమా రిలీజ్ అయిపోయింది తొలివలపు రిలీజ్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్న ప్రాసెస్ ఆ టైంలో గోపికృష్ణ ఆఫీస్ అని చెప్పేసి మన చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళ ఆఫీస్ ఒకటి నా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ నేను అక్కడికి వెళ్తుండే అనమాట అక్కడప్పుడు ప్రభాస్ వస్తా ఉండేవాడు బైక్ లో వస్తా అట్లా ఫస్ట్ ఇంట్రాక్షన్ స్టార్ట్ అయింది అట్లా ఫస్ట్ అప్పుడు చూడగానే అనుకున్నాను అబ్బాయి మంచి హీరో అవుతాడు అనుకున్నాను అట్లా షోగా స్టార్ట్ అయింది అట్లా కలుస్తూ ఉండేవాళ్ళం దాంతో వర్షం సినిమాతో బాండింగ్ ఎక్కువ హీరో విలన్ అవును అది చేసేటప్పుడు మేము ఏదో అట్లా అనుకోవాలి అసలు అంటే ఒక ఫ్రెండ్స్ లాగా చేసాం అసలు విలన్ అట్లా అని కాదు అంతే అంటే అంత బాగా జెల్ అయిపోయింది ఇంకా అట్లా ఫ్రెండ్షిప్స్ అట్లా సో ఫ్యూచర్ లో మళ్ళీ మీ ఇద్దరు కాంబినేషన్ మేము చూసే అవకాశం ఉంటుందా అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ ఇప్పుడు ఇట్స్ ఎ బిగ్ స్టార్ నో డౌట్ ఇట్స్ పాన్ ఇండియా స్టార్ బట్ అయినా కూడా తను అంటా ఉంటాడు ఎప్పుడన్నా చేద్దామరా మంచిది అని నేను అంటే ఏదైనా చేయాలి ఒక సినిమా చేయాలి అది ఎనీ క్యారెక్టర్ ఓకే అది ఏదైనా నేను అది హీరోనా విలన్ అయ్యే సర్వ సంగతి బట్ మళ్ళీ ఇద్దరం కలిసి చేయాలని అనుకున్నాం బట్ దానికి కరెక్ట్ స్టోరీ దొరికితే మటుకి చేస్తాం ఇప్పుడు నిజం సినిమా టైంలో మొత్తం ఒంటి మీద బ్లడ్ అంతా వేసుకొని ఒక హోటల్లోకి వెళ్ళి భయపెట్టించేవట ఏంటిది అది ఏమైందంటే అట్లా ఆ సీన్ తర్వాత తేజ గారు ఏమన్నారంటే నెక్స్ట్ డే అంటే ఆ సీన్ ఆ రోజు అవ్వలేదు నెక్స్ట్ డే ఉండింది ఇంకా అంటే గోపి కంటిన్యూటీ ఉండాలి మళ్ళీ రాదు అని మళ్ళీ పోసుకోవచ్చు కదా సార్ లేదమ్మా ఎఫెక్ట్ రాదు అన్నారు అయ్యో అట్లయితే ఇట్లానే ఉండాలని చెప్పేసి అట్లానే హోటల్కి వెళ్ళిపోయాను ఆ రోజు నైట్ స్నానం చేయలేదు స్నానం చేస్తే మళ్ళీ ఇదంతా పోయిద్ది అని చెప్పేసి అని నెక్స్ట్ డే మార్నింగ్ అంతా హిచ్చింగ్ వస్తూ ఉండేది అట్లానే 3 డేస్ చేశాను అది ఆ బ్లడ్తో అట్లానే బ్లడ్ వాటర్ కలర్ వాటర్తో మొత్తం అంతా అట్లా 3 డేస్ ఆ షూటింగ్ అట్లానే జరిగింది ఈవెన్ ఆ షో హోటల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ముందు షాక్ ఏంటి తర్వాత లేదు షూటింగ్ అమ్మా ఇది రియల్ది కాదు అని చెప్పేసి అట్లా ఈవెన్ హోటల్ రూమ్లోకి వెళ్ళినా కూడా ఎవరిన తలుపు భోజనం కూడా తలుపు అక్కడ పెట్టేసి వెళ్ళిపోను గోపి నేను ఒకటి విన్నాను అది ఎంతవరకు నిజం అది నువ్వే క్లియర్ చేయాలి ఓకే ఒక్కడు సినిమా నీ వరకు వచ్చిందని విన్నాను వచ్చింది అప్పుడు అంటే విలన్ క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ వచ్చింది ఎందుకు మిస్ అయింది అది ఏంటంటే ఫస్ట్ అంటే మేబీ వాళ్ళు ఫస్ట్ అప్పుడు ప్రకాష్ రాజ్ని అనుకున్నారు అప్పుడు మేబీ అప్పుడు తను ఆయన బాగా బిజీ ఉండటం వల్ల కొంచెం డేట్స్ క్లాష్ ఏదో ఉన్నట్టుండింది దాని తర్వాత అప్పుడు నేను నిజం ఇది చేసినావు నిజం అయిపోయింది నిజం అయిపోయిన తర్వాత ఒకరు ఫైన్ డే కాల్ చేశారనమాట కథ ఉందమ్మా అంటే కథ చెప్తారు ఇంట్రెస్ట్ వెళ్ళాను గుణశేఖర్ గారు కథ చెప్పారు కథ చెప్పగానే ఆ క్యారెక్టర్ చాలా బాగుండేది ఓకే అండి చేస్తానని చెప్పి ఒప్పేసుకున్నాను ఒప్పేసుకున్న తర్వాత తెలిసినట్టుంది ఇట్లా నేను చేస్తున్నాను మళ్ళీ అంటే అని దాంతో మళ్ళీ ప్రకాష్ రాజ్ గారు మళ్ళీ వాళ్ళు ఏదో మాట్లాడిన ఆ డేట్స్ అడ్జస్ట్ చేస్తాను అని చెప్పేసి అని అట్లా మళ్ళీ ప్రకాష్ రాజ్ గారే చేయటం అని ఓకే అంటే యజ్ఞం సినిమా ఇప్పుడు ఛాన్స్ అనుకోకుండా వచ్చిందా లేకపోతే మనం విలన్గా ఆ ఆడియన్స్కి అలవాటు పడుతున్నామేమో వద్దు అనుకొని మళ్ళీ చేయటం జరిగిందా హీరోగా అంటే అది అనుకోకుండానే అంటే అది నా కోసం కథ తయారు చేసిన కథ కాదు అది ఓకే ఫస్ట్ ఏంటంటే ఆ కథ తయారు చేసుకొని బాబురావు గారు ఫస్ట్ ప్రభాస్కి చెప్పారు దాని తర్వాత కళ్యాణ్ రామ్కి చెప్పారు
అంటే దానికి డైరెక్టర్ వచ్చి రవికుమార్ చౌదరి అనమాట. తను అప్పుడు ఫస్ట్ ఏదో సినిమా చేసే పెద్దగా పోలేదు. ప్రభాస్ వాళ్ళ కథ నచ్చింది, కానీ వాళ్ళ నాన్నగారు వచ్చి డైరెక్టర్ కొంచెం మంచి డైరెక్టర్ అయితే బాగుంటుంది కదమ్మా అని చెప్పేసి అన్నారంట బాబర్ గారి దగ్గర. దాని తర్వాత లేదంటే తనతోనే చేయాలని ఆయన ఫిక్స్ అయ్యాడు. దాని తర్వాత కళ్యాణ్ రామ్ దగ్గరికి కూడా వెళ్ళారు. కళ్యాణ్ రామ్కి ఖర్చు చెప్పారని తెలిసింది నాకు, అంటే నాకు అప్పుడు తర్వాత తెలిసింది. అక్కడ కూడా సేమ్ అదే ప్రాబ్లం. అండ్ ఫైండ్ అప్పుడు నేను నిజం అయిపోయింది వర్షం ఒప్పుకొని ఉన్నాను షూటింగ్ చేసే టైంలో. అప్పుడు ఒకరోజు బాబురావు కలిసి ఇట్లా అవ్వటం, వాళ్ళు ఎవరో అన్నారంట సార్ వీళ్ళు ఎందుకు మనోడు ఉన్నాడు కదా వాటితో చేయొచ్చు కదా అని చెప్పేసి. అప్పుడు ఆయన నన్ను రారా ఒకసారి ఆఫీస్కి రారంటే వెళ్తే ఇట్లా ఉంది చేస్తాను అంటే చేస్తాను, కాబట్టి ఇప్పుడు వర్షం ఒప్పుకున్నాను అది అయిపోయింది. అప్పుడు గుండు కొట్టించున్నాను మరి నిజంకి. అప్పుడు కొంచెం ఇది ఎట్లా ఈ సినిమా అయిపోయి వర్షం అయిపోయే టైం కొంచెం జుట్టు వచ్చేసింది అప్పుడు చేద్దామని చెప్పేసి అట్లా చేయడం జరిగింది అనమాట. ఓకే, అట్లా టర్న్ అయింది. ఇప్పుడు చేసే ఈ పక్కా కమర్షియల్ అది ఎలా ఉంటుంది అంటే బేసిక్లీ నేను కామెడీ చేసే రణం చాలా బాగా కామెడీ ఉంటుంది. అంత మంచి అంత కామెడీ మళ్ళీ నాకు లౌక్యంలోనే ఉంది, ఫుల్ ఫ్లెజ్డ్ పిక్చర్. దాని తర్వాత మళ్ళీ నేను కొంచెం యాక్షన్ మూవీస్ ఎక్కువ చేయటం మధ్యలో మధ్యలో రాలా. ఎప్పుడైతే నాకు మారుతి కథ చెప్పిన తర్వాత ఈ కథ నాకు చాలా రోజులు మిస్ అయినాయి ఆల్మోస్ట్. రణము లౌక్యం తర్వాత అంత ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్, అంటే హీరో క్యాటరైజేషన్ అంత చాలా బాగుంది. హీరోయిజం ఉంటూనే ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్తో పాటు చాలా అన్ని క్యారెక్టర్స్ చాలా హీరోయిన్ క్యారెక్టర్ అన్ని చాలా బాగా వచ్చినాయి, ఇది మిస్ అవ్వకూడదు అని చెప్పి ఇమీడియట్గా అట్లా చేయడం జరిగింది అనమాట. స్టోరీ కూడా చాలా బాగుంటే చూస్తున్నాను సేపు హీరోయిజంతో పాటు ఎంటర్టైన్మెంట్ వెళ్తూ ఉంటుంది, కామెడీ ఫన్ వెళ్తూ ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఒక సీరియస్ క్వశ్చన్, ఎందుకురా బాబు ఈ సినిమా ఒప్పుకున్నాను అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఒకటి రెండు సినిమాకి అనిపించింది, అంటే ఫస్ట్ కథ వినేటప్పుడు బాగుండింది. అంటే దానికి వెనకాల కారణాలు ఏంటి, అంటే డైరెక్టరా కథరా లేకపోతే బ్యానరా? డైరెక్టర్ ఒకటి, ఒకరేమో బ్యానర్. అంటే ఒకటేమో కథ చెప్పినప్పుడు బాగుండింది, కానీ తీసేటప్పుడు అర్థమైపోయింది, రెండో రోజు మూడో రోజు తెలిసిపోయింది రాదు ఇక్కడ మ్యాటర్ లేదు అని లోపల అనుకున్నాడు. అవును గోపి, ఇంకేవన్నీ కానీ ఒప్పేసుకున్నాము స్టార్ట్ అయిపోయింది, ఏం చేయలేము దీన్ని అని చెప్పి సరే ఇంక వదిలేసుకుందాం అయిపోయింది అని. ఇంకోటి అయితే నేను ముందే చెప్పేశా ఇది రాదు వర్కౌట్ అవ్వదు ఇది వద్దు చేయొద్దు అని చెప్పేసి. వాళ్ళు ఏమన్నారంటే లేదు ఇప్పుడు ఆపితే ఎట్లా మొత్తం ఇదైపోతాము అది ఇది అని. లేదండి బాబు చాలా ఇది ఆడదు ఇది కన్ఫర్మ్ నేను రాసిస్తాను ఇప్పుడే ఇది ఆడదు ఇది నేను చేసేది డబ్బుల కోసం చేయాలి ఈ సినిమా నేను అంతేను. ఒకటి నచ్చి చేయాలి సినిమా ఏదైనా, లేదా డబ్బుల కోసం చేయాలి. మీరు కాదు ఇది అంటే నేను డబ్బుల కోసం చేసి వెళ్ళిపోతాను, నాకు తెలుసు దీని రిజల్ట్ అంతే అని చెప్పి నేను అట్లా జరిగింది. ఆ సినిమా పేరు మనం చెప్పకూడదు చెప్పకూడదు, ఆ డైరెక్టర్ పేరు మనం చెప్పకూడదు, అవి మీకు తెలుసు నాకు తెలుసు బాగా. ఓకే, ఇప్పుడు మన ఈ షోలో ఒక పక్కా కమర్షియల్ ఒక డైరెక్టర్ మన దగ్గర ఇప్పుడు రాబోతున్నారు. పిలిచేదామా? పిలిచేయండి. లెట్స్ వెల్కమ్ మారుతి గారు. కామెడీతో నిండిన కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన రూటే సెపరేటు. యూత్ఫుల్ చిత్రాలతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి యంగ్ హీరోలతో సెన్సేషనల్ హిట్స్ కొడుతూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ క్రేజీ డైరెక్టర్ కి ఆల్ ది బెస్ట్ చెబుతూ లెట్స్ వెల్కమ్ మారుతి గారు. వెల్కమ్ టు అలితో సరదాగా మారుతి గారు. థ్యాంక్ యూ సార్. సో అంటే ముందు నేను మిమ్మల్ని అడగాల్సింది, పూరి జగన్నాథ్ గారు కథ రాసుకోవడానికి బ్యాంకాక్ ముంబయో లేకపోతే వేరే ఆయన ఇష్టమైన ప్లేస్ గోవా, అలాగా మీరు కథ రాసుకోవడానికి ఎక్కడికి వెళ్తారు? మా ఆఫీస్కి వెళ్తాను. ఎక్కడ మీ ఆఫీస్? మా ఆఫీస్ ఇక్కడే ఫిల్మ్నగర్లో. ఫిల్మ్నగర్? మీరు బయటకు అలాగే వెళ్తారు? బయటకు వెళ్ళను. ఎప్పుడైనా కంటిన్యూగా చేయాలనుకుంటే ఇక్కడే ఏదన్నా హోటల్లో రూమ్ తీసుకుని, ఇంతవరకు కథ గురించి ఎప్పుడు బయటకు వెళ్ళలేదు, అంతే వేరే ఊరు వెళ్ళా. ష్యూర్, 100%. సో ఇప్పుడు ఈ పక్క కమర్షియల్ కథ గోపినే ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే యాక్చువల్గా నేను మామూలుగా అందరితో యంగ్ హీరోస్ అందరితో చేసుకుంటూ వస్తున్నాను, నానితో శర్వాతో తేజుతో అలాగే నాగ చైతన్యతో వెంకటేష్ గారితో అందరితో చేశాను. అన్నలో ఒక కమర్షియాలిటీ ఉంటుంది, అంటే కమర్షియల్ హీరో అనేది ఎక్కువ అంటారు మామూలుగా, అంటే రవితేజ్ గారు కానీ అన్న కానీ కొంతమంది హీరోస్ మాస్కి చాలా దగ్గరగా ఉండే హీరోస్ వీళ్ళు. అంటే వీళ్ళు ఏంటంటే ఒక సినిమాలో 4 పాటలు ఫైట్లు కామెడీ అన్నీ ఉంటూ ఏదో ఒక ఇన్నోవేటివ్ కొత్త లైన్ ఒకటి పెట్టుకుని ఆడియన్ని ఫ్రమ్ ద బిగిన్ టు ఎండ్ ఎంటర్టైన్ చేస్తారు.
ఈ సినిమా కథ ఆ కైండ్ ఆఫ్ సబ్జెక్టు. అంటే ఇప్పుడు నాకేంటంటే ఆడియన్స్ బాగా ముదిరిపోయారు. మనం అసలు ఫస్ట్ 10 మినిట్స్లోనే ఈ వీడు ఈ సినిమా ఇదే, ఈ 2 గంటలు మనం కూర్చోవాలా వద్దనేది డిసైడ్ అయిపోతున్నారు. ఓకే, అసలు ఎందుకంటే ఈ ఫోన్లో వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఏదో చెప్తా కూర్చుంటే అది అవ్వదు. అది ఫాస్ట్గా చెప్పేయాలి, ఫాస్ట్గా చూపించాలి సినిమా. వాళ్ళ మైండ్ సెట్ని డైవర్ట్ చేస్తూ చేయాలని అంటే ఫస్ట్ నేనే కమర్షియల్ అని చెప్పేశాను అనుకో, లాస్ట్గా అంతా చూసిన తర్వాత ఆ కమర్షియల్ సినిమా రా అని అన్నాడు అనుకోడు, అంటాడు ఎలాగో. అదే నేనే చెప్పేశాను అనుకో, ఇది పక్కా కమర్షియల్ సినిమా ఇది, ఇది చూడండి అని. నెక్స్ట్ హీరో క్యారెక్టర్ కూడా కమర్షియల్, పక్కా కమర్షియల్ క్యారెక్టర్ సినిమాలో. ఆ క్యారెక్టరైజేషన్ ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది, అందుకని చెప్పి ఆ 2 సింక్ అయ్యే విధంగా పెట్టిన టైటిల్ అన్నమాట ఇది. ఓకే, చాలామంది డైరెక్టర్తో వర్క్ చేశారు కదా గోపి, ఆయనతో వర్క్ చేయడం నీకు ఎలా అనిపించింది? వెరీ కూల్. అంతే అంటే ఫస్ట్ ఒక 2 డేస్ మట్టి కొంచెం ఇది అనిపించింది. ఎట్లా అంటే సెట్కి వెళ్ళిన తర్వాత మనం కొంచెం డైలాగ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అవుతా ఉంటాం, రెడీ 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 అంటాం. నాకు 2 రోజులు అర్థం కాలేదు, ఏంటి ఇంకా మనం ప్రిపేర్ అవ్వలేదు, అక్కడ రెడీ చేస్తాం రెడీ రెడీ ఇంకా రావట్లేదు. కొంచెం అది మా మెమరైజ్ చేసుకున్నాం, దాని తర్వాత అర్థమైపోయింది. అన్న నేను అట్లానే అంటాను, రెడీ రెడీ అన్న నువ్వు ఫిక్స్ అవ్వద్దు, నువ్వు రెడీ అయినప్పుడు చేద్దాం. అంటే పొద్దున మీటర్ ఆన్ అయిపోతుంది. అదే అదే, అంటే లోపల ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఓకే, ఆ ప్రొడ్యూసర్ మాట్లాడుతూ ఉంటాడు అనమాట ఆ టైంలో. అందుకని నాకు అర్థమే, ఓ తను అట్లానే అంటాడుగా మనం ప్రిపేర్ అయిందో వెళ్దాం. దాని అంటే వెరీ కూల్ పర్సన్, అంటే ఫన్ హాయిగా కూల్గా, ఎందుకంటే మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ ప్రిపేర్డ్, ఫుల్ డైలాగ్ స్క్రిప్ట్ ఫుల్గా ఉంటుంది, ఏ టెన్షన్ లేకుండా హాయిగా తీసుకుని, టెన్షనే ఉండదు, హాయిగా వెరీ కూల్గా జరిగింది. మెమరీ పవర్, డైలాగ్స్ ఎన్ని పేజీలు డైలాగులు అయినా అలా సింగిల్ టేక్ లేపేస్తాడు. ఎవరు అదే ఆయన ఎంత కమర్షియల్ అంటే, ఒక థియేటరు వాచ్మెన్కి రోజు 2 అట్టుపళ్ళు ఇచ్చేవాడు. అట్టుపళ్ళు ఇచ్చి యాక్చువల్గా సినిమా చూసామండి. ఏంటి సార్ 2 అట్టుపళ్ళు కదా? నా చిన్నప్పుడు అండి అది, మా ఫాదర్ ఎదురుకుండా రాధిక థియేటర్ ఉండేది మచిలీపట్నంలో, దాని ఆపోజిట్ ఆయనది బండి ఉండేది అట్టుపళ్ళు బండి. మా నాన్న వచ్చే వరకు నన్ను పెట్టేవాడు యాక్చువల్గా, ఆయన ఎక్కడికైనా బయటకు వెళ్ళినా అక్కడ ఉంచునేవాడిని. దాని తర్వాత అది 7th to 10th బిట్వీన్, అక్కడ నుంచుని ఏ సినిమా ఆడితే ఆ సినిమా యాక్చువల్గా గేట్ దగ్గర గేట్ అతను ఉండేవాడు. మామూలుగా ఇంటర్వెల్లోంచి అయితే ఫ్రీగా ఇంకా అందరూ బయటకు వచ్చి పంపించేసేవాడు, ఆడికి 2 అట్టుపళ్ళు ఇస్తే పంపించేసేవాడు. కొంచెం ముందు వెళ్ళాలంటే టికెట్ కొనాలి, అందుకని టికెట్ లేకుండా అయితే ఈ అట్టుపళ్ళతో పని అయిపోయేది. ఓకే, అందుకని చెప్పి ఫస్ట్ ఏ సినిమా కూడా ఈ 1/2 అవర్ చూసేవాడిని కాదు, 1/2 hour 40 minutes తర్వాత వెళ్ళేవాడిని అనమాట. ఓకే, అట్లా చిన్నప్పుడు సినిమాల మీద పిచ్చ అలా పెరిగింది. ఓకే, ఆ 2 అట్టుపళ్ళు కదా ఇది. మీరు రావటం ఇండస్ట్రీకి డైరెక్టర్ అవుదామని వచ్చారా, ప్రొడ్యూసర్ అవుదామని వచ్చారా, అంటే ఏ అవుదామని వచ్చారు? అంటే ఇండస్ట్రీకి అంటూ నేను అసలు ఈ టార్గెట్ అని ఏమి అనుకోలా. నేను ఫస్ట్ నాకు బన్నీ ఫ్రెండ్, బన్నీ ఫ్రెండ్ తర్వాత తనతో జర్నీ తర్వాత ఈ సినిమాల మీద తెలియని ఇంట్రెస్ట్ ఆ ఫ్యామిలీ. అంటే అరవింద్ గారు నాకు 2000 నుంచి బన్నీ ఫ్రెండ్ అనమాట. ఓకే, తనకు డ్రాయింగ్ అది నేర్పించేవాడిని, అట్లా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. అప్పుడు తన తర్వాత తను సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆర్య సినిమా నేను వాసు కలిసి డిస్ట్రిబ్యూషన్ చేశాను. నేను కొంచెం డబ్బులు పెట్టి, అంటే డబ్బులు వస్తేనే అట్లా డబ్బులు చూసాం. ఇంకా అక్కడి నుంచి యాక్చువల్గా నేను బన్నీవాసు వంశీ మేమందరం డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళం సరదాగా, కొన్ని పోయాయి కొన్ని వచ్చాయి. ఈ ప్రాసెస్లో యాక్చువల్గా ఫిలిం బ్యారవింద్ అనే సినిమా చేసిన తర్వాత తక్కువలో సినిమా చేయలేమా ఇంకా అనే దీని నుంచి ఏదో ఒక ఐడియా రన్ అయితే. అప్పుడు తర్వాత ప్రజారాజ్యం యాడ్స్ చేశాను అనుకోకుండా చిరంజీవి గారి దగ్గర, అప్పుడు ఆయన అన్నారనమాట, నీలో డైరెక్టర్ ఉన్నాడరా డైరెక్షన్ చేయన్నారు. అప్పుడు నాకు నిజంగానే కాన్ఫిడెన్స్ వచ్చింది, నిజంగానే నేను చేయగలనేమో అని. దాని తర్వాత బస్ స్టాప్ అనే స్క్రిప్ట్ రాసి తీయడానికి ట్రై చేశాను. అప్పట్లో ఈ క్యాన్స్ ఉండేవి, బోల్డ్ డబ్బులు అయిపోయాయి, అమ్మో ఇది చాలా కష్టం అని చెప్పి మధ్యలో ఆపేసి, దాని తర్వాత రామ్ గోపాల్ వర్మ గారిది 5D కెమెరా వచ్చిందని ఆయన చెప్పి ఇది చేస్తే ఈ కెమెరాతో ఏమైనా ట్రై చేశాను, కెమెరా కొనుక్కొని ఇంక ఈ రోజుల్లో సినిమా మా ఫ్రెండ్స్తో కలిసి తీశాను అనమాట. ఓకే, ఇక అక్కడి నుంచి సినిమా జర్నీ స్టార్ట్ అయింది. ఎక్కడ ఎవరి దగ్గర పనిచేయలే, నేను అనుకున్నది స్క్రిప్ట్ రాసుకోవటం ఇట్లా ఈ రన్నింగ్లో నేర్చుకున్నది అంతే, సినిమా తెలియకుండా సినిమాని తీశాను. అంటే ఇప్పుడు ఎన్ని సినిమాలు చూస్తే థియేటర్లో, సో అప్పుడు మీకు వచ్చి ఉంటుంది ఆ థాట్, సినిమా ప్యాషన్ అనేది, సినిమా పిచ్ అనేది ఆటోమేటిక్గా ఉందండి ఎప్పటి నుంచో.
చిన్నప్పటి నుంచి కూడా సినిమా పిచ్చి ఉండేది తెలియకుండా. అసలు నేను ఎప్పుడు బుక్స్ కూడా చదవాలా, రాసుకోవడం కూడా తెలియదు, రైటింగ్ కూడా తెలియదు నాకు. బట్ నేను రాసుకుని ఆటోమేటిక్గా రాసి అదే తీసాను, అలాగే ఇదైంది, దాన్నే కంటిన్యూ చేస్తున్నాను అంతే. ఓకే, సో ఆ రెండు అట్టుపళ్ళు ఇవ్వటం వల్ల ఈ రోజున మారుతి అనే ఇండస్ట్రీకి గోపి, సపోజ్ ఇండస్ట్రీకి రాకుండా ఉండుంటే, హీరో అవ్వకుండా ఉండుంటే ఏమవుతాం అనుకున్నాం, లోపల ఏముంటుంది? బిజినెస్ మ్యాన్ అవునా? అంటే నేను ఇండస్ట్రీకి రావాలని అనుకోవాలి అసలు, చిన్నప్పటి నుంచి అసలు లేదు. లేదు, ఆ థాట్ లేదు. ఆ థాట్ లేదు అసలు. సడన్గా మా బ్రదర్ చనిపోయిన తర్వాత అప్పుడు అనుకున్నాను, అంటే అప్పుడు ఫస్ట్ అయితే బ్రదర్ ఇండస్ట్రీకి డైరెక్షన్ చేయాలని వెళ్ళి అట్లా అనుకున్నాను నేను. అవును, నాకు అసలు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ లేదు. అది మేబీ నేను చిన్నప్పుడు నాకు అట్లా అనిపించింది, అది చూడటం వలన తెలియలేదు, కానీ నాకు అసలు ఫస్ట్ నుంచి లేదు, థాట్ లేదు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా లైఫ్ ఇట్లా టర్న్ చేసేసింది. బ్రదర్ చనిపోయిన తర్వాత లేదు మన ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, ఫాదర్ నేమ్ కొంచెం ఉండాలి, అట్లా కంటిన్యూ చేయాలని చెప్పి అట్లా డిసిషన్ తీసుకుని రావడం జరిగింది. ఓకే, అంటే నాకేమనిపిస్తుంది అంటే నేను చూడగానే ఇట్లాంటి వాడు ఒక ఐపీఎస్ ఐఏఎస్, ఎందుకంటే నీ పర్సనల్ అట్టా ఉంటుంది, ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి లడాక్లో అది కూడా ఏంటి అసలు మొత్తం ఒక 3,000 మంది గన్స్ పట్టుకొని ఆర్మీ వాళ్ళు వెళుతూ వెళుతూ వెహికల్ ఆపేసి దిగిపోయి షూటింగ్ దగ్గర వచ్చేసాడు. అసలు అక్కడ ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాల, మేము షూటింగ్ చేస్తున్నాం, మమ్మల్ని చూడటానికి వచ్చారు అని వాళ్ళందరూ వచ్చారు. లేదు రా బాబు షూటింగ్ చేస్తున్నాం, మీరందరూ వెళ్ళండి అంటే దాంట్లో ఆ 3,000లో కనీసం ఒక 1,500 to 1,800 పీపుల్ మన ఆంధ్ర నుంచి. అబ్బా, గోపి అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసరు ఓ ఇలా ఉండాలి, ఒక ఆర్మీ ఆఫీసరు ఇలా ఉండాలి అని వచ్చి అందరూ సార్ ఒక ఫోటో అని గన్స్ పట్టుకున్నాడు ఎక్కి 47. కానీ అన్నతో జర్నీ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. మీకు తెలియదు ఏముందిలే, నాకు ఈ సినిమాకి కొత్త కాబట్టి, అంటే తెలియకుండానే ఆయన సినిమా హీరో ఇది పక్కన పెడితే ఆయన్ని రియల్ లైఫ్లో ఆయన వేరే. నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు చాలా అసలు మీ సినిమాకిను మీకు చాలా డిఫరెన్స్ ఉంది బయట. మీ సినిమాలో గోపిచంద్ అంటే వరుస పెట్టి నరికేసి వెళ్ళిపోతూ ఉంటుంది, ఇదేంటి అసలు మీ క్యారెక్టర్ వేరుగా ఉంది బయట. చాలా ఒక డాక్టరు ఒక అఫీషియల్స్ ఉంటారు కదా ఆ టైప్ ఉంటారు అనుకుని, లేదన్నా మిమ్మల్ని కొంచెం నేను వేరేలాగా చూపించాలి అని అనుకుని ఈయన యాటిట్యూడే కనపడుతుంది. ఈయన ఒరిజినాలిటీ చాలా సరదాగా జోవియల్గా ఈయన ఇంట్లో ఎలా మాట్లాడతారో అలా మాట్లాడతారు సినిమాలో, అది పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది నాకు. ఇప్పుడు జనరేషన్కి సోన్ బాబు అవును, నేను అలాగే పిలుస్తుంటా గోపి. ఇద్దరు హీరోయిన్లు పెట్టి తీయాలి నెక్స్ట్. ఇంతవరకు ఒక్క సినిమాలో ఇద్దరు హీరోయిన్లు లేరు కదా? చేయాల అంటే డబుల్ యాక్షన్లో చేశాను కానీ చేయాల. లేదు లేదు, అయితే ఆ జానర్ ఖాళీగా ఉంది చూడండి, మీకు ఏమైనా అవకాశం ఉంటే. అంటే నేను ఒకటి విన్నాను సార్ మీ విషయంలో, ఏదో ఒక ప్రివ్యూ షోకి థియేటర్కి వెళ్తే, అంటే నాట్ మనం రెగ్యులర్గా చూసే థియేటర్స్, మనం ఫస్ట్ కాపీ చూస్తాం కదా, లైక్ ప్రసాద్ ల్యాబ్ అవ్వచ్చు రామానాయుడు అవ్వచ్చు. అవునవును. సో అట్లాంటి వెళ్ళినప్పుడు మిమ్మల్ని వాళ్ళు అసలు ఎవరు ఏంటి వాళ్ళే రమ్మన్నారు, వాళ్ళు ఏంటి ఇట్లా వచ్చారు అవుట్ 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 అని కొంచెం యాక్చువల్గా ముందు కూర్చోబెట్టారు, కొంచెం చిన్న గిల్టీ ఫీల్ అయ్యాం. అంటే ఇక్కడ సార్ ఇప్పుడు మనమైనా ఒక్కోసారి తెలీదు మన సినిమాకి ఎవరో వస్తారు, వాడు ఏ స్టార్ అవుతాడో తెలీదు, వాడిది ఒక ఫ్రైడే ఉంటుందని మనకు తెలీదు, ఇట్లా కొంచెం అనుకోకుండా బిహేవ్ చేస్తుంటారు. ఇప్పుడు అవన్నీ చూసి నవ్వుకుంటూ ఉంటాం. ఓకే, ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కూడా నువ్వు డైరెక్టర్ అయితే చూపించు, నువ్వు డైరెక్టర్ అయితే ఇయ్యి తెలుస్తుంది అని నాతో ఒక డైరెక్టర్ డైరెక్ట్గా ఒక డైలాగ్ వాడేశాడు. ఆ డైలాగ్ వల్ల నేను డైరెక్టర్ అయ్యాను. మరి అలా ఉంటుంది. ఆ డైరెక్టర్ ఇంకా ఉన్నారండి? ఉన్నాడు ఆయన. లే అంటే ఆయన అయిపోయాడు, అప్పుడే అయిపోయాడు. ఇంకా ఉన్నారు ఆయన? ఇంకా బతికే ఉన్నాడు. బతికే ఉన్నాడు. ఉంటే ఈ సక్సెస్ మీట్లో పిలిచి ఆయనకు దండ వేసి షాలేయండి, ఎందుకంటే అలా చెప్పకపోతే మారుతి. కాదు కాదు, ఆయనకి నేను ఈ తక్కువలో తీయాలండి, ఇలా తీయకూడదు ఇది అంటే మాకు నేర్పించండి, సరే తీసుకొచ్చి చెప్పండి పోనీ, ఎలా తీయాలో మాకు చెప్పండి చూపించండి, మేము నేర్చుకుంటాం అది నిదని అన్నాడు అని అటకారంగా మాట్లాడాడు. ఓకే, ఈ రోజుల్లో ఫంక్షన్కి పిలిచాను, ఆడే ఫంక్షన్ ఈ తక్కువలో తీసానండి అని. ఎంతలో తీశారు ఈ రోజుల్లో? ఈ రోజుల్లో 50 lakhs లో తీసాము.
ఓకే, పెద్ద సక్సెస్ కొట్టారు అంటే ఇంకా అది సినిమా లాగా అనుకుని చేయలేదు, బాగా వచ్చిందని అది సినిమా చేసాం. ఓకే, నేను నమ్మేవాడిని కాదండి ఫస్ట్ ఈ సినిమాలన్నీ ఆడతాయా, ఎవడన్నా చూస్తాడా, కొత్త మహల్కి ఎవడొస్తాడు థియేటర్కి. నాలో ఏంటంటే మెయిన్ విమర్శ కూడా ఎక్కువ ఉన్నాడు, ఎందుకంటే మెయిన్ డిస్ట్రిబ్యూషన్ నుంచి వచ్చాను కదా, కమర్షియాలిటీ ఎక్కువ, అందుకని దానివల్ల ప్రతిదీ నేనే స్క్రూటినైజ్ చేసుకుంటా, ఇది ఎవడు చూస్తాడు అసలు, ఎవడు రావాలి. ఆ ఇన్సెక్యూరిటీ తోటే నేను బిగినింగ్లో కొంచెం డబుల్ మీనింగ్స్ అవి పెట్టి నవ్వించడానికి ట్రై చేసి ఏదో ఒకటి ఫస్ట్ అది అమ్మాలి ప్రోడక్ట్, ఏం చేసినా అది అమ్మాలి, వెళ్ళేవాడు నా వైపు తిరిగి చూడాలి అని యాక్చువల్గా టేక్ ఆఫ్ తీసుకున్నది. ఓకే, అందుకని దాని తర్వాత అవి కంటిన్యూ చేయలేదు. ఇంకా ఈ సినిమాకి మీరు ఓన్లీ డైరెక్టరా ప్రొడ్యూసర్ కూడా? నేను చేసే ప్రతి సినిమాకి నేను ప్రొడ్యూసరేనండి. అంతే, ఎందుకంటే అలా ఫీల్ అవ్వకపోతే ప్రొడ్యూసర్లు డబ్బులు అనుకుంటే ఇంకా నాకు ఒక భయం ఉండదు. అంటే ఇక్కడ చాలామంది ఇప్పుడు నా వెనకాల చాలామంది ప్రొడ్యూసర్లు ఎందుకున్నారు, నెక్స్ట్ నా సెట్కి అరవింద్ గారు కానీ గీత నుంచి ఎవరు రారు అసలు, ఎందుకంటే నేనే సగం వద్దని స్క్రూటినైజ్ చేస్తుంటా. ఓకే, ఎందుకంటే అనవసరపు ఖర్చు కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తేనండి ఖర్చు తగ్గిపోద్దండి, అందుకని ఆ కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తా నేను. ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు మనకి ఇవాళ ఒక ప్రొడ్యూసర్ దొరికితే బాగుండు అని అనుకున్నాం బిఫోర్, అలాగా ఒక ప్రొడ్యూసర్ ఇప్పుడు దొరికాడు, దొరికినప్పుడు ఇంకా వాడి నెత్తి మీద కూర్చోకూడదు కదా అని ఇప్పటికీ నాలో ఉన్న ఆ ఇదివరకు డబ్బులు పెట్టిన పర్సన్ కంటిన్యూ అవుతూనే ఉంటాడు. ఓకే, నాలో అలాగా ప్రొడ్యూసర్ డబ్బులు లెక్క చేయని రోజు ఇంకా నేను కనపడిన ఇండస్ట్రీలో, ఎందుకంటే నాకు అలాంటి అపరిందలు నేను తీసుకోలేను ఫస్ట్. అది గోపి, ఇప్పుడు వీళ్ళ ప్రొడక్షన్తో నువ్వు హ్యాపీయా? హ్యాపీ. నువ్వు అనుకున్నట్టు బాగా చూసుకున్నారా? బాగా చూసుకున్నా. అదంతా ఇప్పుడు ఏంటంటే సినిమాని వెరీ ఫాస్ట్, 70 డేస్లో సినిమా అయిపోయింది. ఓకే, మిగతా ప్యాచ్ వర్క్లో మామూలుగా 65 డేస్ చిన్న చిన్న ప్యాచ్ వర్క్లో 4-5 డేస్ ఉండి ఉంటాయి చిన్న చిన్నవి, బట్ వెరీ చాలా స్పీడ్. అంటే మేము యాక్చువల్గా 80 డేస్ అనుకున్నాం, ఒక 10 రోజుల ముందే క్లోజ్ చేసాం, అంటే ఆల్ ప్యాచ్ వర్క్స్ అన్నీ కలిపి మొత్తం అన్ని కలిపి చాలా స్పీడ్, ఇస్ వెరీ కంఫర్టబుల్. సో ఎప్పుడు సార్? జూలై 1 రిలీజ్ అవుతుంది సార్. జూలై 1 ఫ్యామిలీస్తో హ్యాపీగా అందరూ చూడమని కోరుకుంటున్నాం. ఓకే, పక్కా కమర్షియల్ సినిమా కూడా కమర్షియల్ రేట్లు కాకుండా తగ్గించి పెట్టాము చక్కగా అందరికి అందుబాటులో. ఓకే, మెయిన్ నేను చెప్పేది ఏంటంటే గోపిచంద్ అన్న దగ్గర నుంచి మా కాంబినేషన్ది ఒక కైండ్ ఆఫ్ టిపికల్గా సెట్ అయింది, అది దాన్ని థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయమని కోరుకుంటున్నాం. సూపర్ సార్. నీకు బాగా గుర్తుండిపోయే ఏదన్నా ఒక మంచి మెమొరీ అని ఉందా? అంటే నాకు ఎప్పుడు అది వెంటాడుతుంటుంది, అరే అప్పుడు ఎందుకు ఇలాగ జరగలేదు. అంటే వెంటాడుతుంది అంటే ఇన్సిడెంట్ అనమాట, బేసిక్లీ నా బ్రదర్తో. అంటే మేబీ నేను రష్యా వెళ్తున్నప్పుడు లాస్ట్లో డ్రాప్ చేశాడు అనమాట ట్రైన్లో, చెన్నై రైల్వే స్టేషన్లో. అదే లాస్ట్ టైం చూడటం ఉందండి. ఓ, అది ఇప్పటికీ అంటే అవుతానే ఉంటుంది. సో ఇది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. సో చాలామందికి తెలియకపోవచ్చు, మన హీరో శ్రీకాంత్ గారి అక్క కూతురు రేష్మ, తన పేరు గోపి వైఫ్. అండ్ అలాగే మీ ఇద్దరు కాంబినేషన్లో ఫస్ట్ టైం కదా ఈ సినిమా? ఓకే సార్, ఇప్పుడు నేను ఒకటి విన్నాను, అతి త్వరలో మీ అబ్బాయి ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అవుతున్నాడు అని విన్నాను. ఇప్పుడే కాదు, అవుతాడు. అవుతాడా? వాడు మ్యూజిక్ దాంట్లోనే ఉన్నాడు. తను పిహెచ్డి చేశాడు విన్నాను. చేస్తున్నాడు ప్రెజెంట్. ఓకే, అటు ఇంకా 10th ఇప్పుడు వచ్చింది. ఓకే, డ్రమ్స్ అయిపోయింది, కీబోర్డు నేర్చుకుంటున్నాడు పియానో. ఓకే, వాడిని యుఎస్ పంపించి గ్రాడ్యుయేషన్ అది కంప్లీట్ చేసి మ్యూజిక్లో అప్పుడు తర్వాత పెడదాం, లాంచ్ చేద్దాం. ఓకే, పాప ఏం చేస్తుంది? దానికి సినిమాటోగ్రఫీ చాలా ఇష్టం, ఆర్టిస్ట్, సినిమాటోగ్రఫీ నేర్చుకుంటుంది అది కూడా. ఇంకా సినిమానే ఫ్యామిలీ ఫ్యామిలీ మాత్రం. సో ఏదేమైనా మీ ఇద్దరు కాంబినేషన్లో ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇది పెద్ద హిట్ అవ్వాలి, డెఫినెట్గా అవుతుందనే నమ్మకం అయితే నాకుంది. టైటిల్ కూడా అందరికీ ప్రతిరోజు రెగ్యులర్గా వాడే డైలాగ్ ఇది. అవును, అరే వాడికి కమర్షియల్ కావాలి. అట్లాగా ఈ పక్క కమర్షియల్ మీకు పెద్ద హిట్ అయ్యి మంచి పేరు రావాలి, మా గోపికి పెద్ద హిట్ అవ్వాలి, అలాగే మీకు కూడా పెద్ద హిట్ అవ్వాలని ఆశిస్తాను. థ్యాంక్ యూ ఆడియన్స్. మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభకే.